మకర రాశి నవంబర్ రెండు వేల ఇరవై రెండు మకర రాశి రాశి చక్రంలో పదవ రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రం నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాల కింద జన్మించిన వ్యక్తులది మకర రాశి అవుతుంది ఈ రాశి వారికి నవంబర్ నెల రెండు వేల ఇరవై రెండులో ఎలా ఉండబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం ఈ నెలలో మీకు కొంత మంచి సమయం ఉందనే చెప్పాలి కెరీర్ పరంగా మీరు కొన్ని సవాళ్లను పని భారాన్ని ఎదుర్కోవచ్చు ఓపిక్గా ఉండండి మీ నాలుక సహనాన్ని కోల్పోకండి ముఖ్యంగా మొదటి రెండు వారాల్లో తర్వాత మూడవ వారంలో మీరు కొంత మార్పు ఒత్తిడి తగ్గింపును చూడవచ్చు ఉద్యోగంలో మార్పు కోసం ప్రయత్నించే వారికి రెండవ వారం తర్వాత సానుకూల ఫలితం ఉంటుంది ఉద్యోగంలో నష్టం లేదా ఆకస్మిక మార్పు కూడా సూచించబడింది కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి మీ కార్యాలయంలో ఎవరైనా మిమ్మల్ని పరుగు తీయడానికి ప్రయత్నించవచ్చు కాబట్టి ఈ రకమైన వ్యక్తితో జాగ్రత్తగా ఉండండి ఆర్థికంగా ఈ నెల సాధారణంగా ఉంటుంది ఎందుకంటే మీరు సాధారణం కంటే చాలా ఎక్కువ ఖర్చులను ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇంకా కొనుగోళ్లు పెట్టుబడులను వాయిదా వేయడానికి ప్రయత్నించండి ఎందుకంటే మీరు ఎక్కువ చెల్లించవలసి ఉంటుంది తక్కువ రాబడిని పొందవచ్చు ఈ నెలలో కొంత వృధా ఖర్చులు కూడా సూచించబడ్డాయి ఆరోగ్యపరంగా ఈ నెల సాధారణంగా ఉంటుంది ఎందుకంటే మీరు మెడ నాడీ వ్యవస్థకు సంబంధించిన సమస్యలను ఎదుర్కోవచ్చు చాలా విశ్రాంతి సరైన ఆహారం తీసుకోవడానికి ప్రయత్నించండి మీ రాశి మీదుగా అంగారకుడి సంచారం మిమ్మల్ని దూకుడుగా తొందరపాటు నిర్ణయం తీసుకునే వ్యక్తిగా చేస్తుంది కాబట్టి తరచుగా డ్రైవింగ్ చేసేవారు జాగ్రత్త వహించాలి వేగంగా డ్రైవింగ్ చేయకూడదు మీరు కుటుంబ సభ్యుల నుంచి మంచి మద్దతు పొందడం వలన కుటుంబ జీవితం బాగుంటుంది మీరు కుటుంబ కార్యక్రమంలో పాల్గొనవచ్చు కుటుంబ సభ్యులతో ప్రాయంగా ప్రయాణం ఉంటుంది తప్పుడు వాగ్దానం కారణంగా మీ జీవిత భాగస్వామి లేదా ప్రియమైన వారితో కొంత సమస్య అపార్థం ఏర్పడుతుంది వ్యాపారవేత్తలకు వారి వ్యాపారంలో మంచి పెరుగుదల ఉంటుంది కానీ ఆర్థికంగా ఈ నెల మీ వ్యాపారం ద్వారా సాధారణ ఆదాయాన్ని ఇస్తుంది పెట్టుబడులు లేదా విస్తరణ కారణంగా లేదా మీ భాగస్వామి కారణంగా ఆర్థిక నష్టం లేదా వ్యయాన్ని సూచిస్తూ ఉండవచ్చు విద్యార్థులకు చదువుల పట్ల ఆసక్తి తగ్గడం బద్దకం పెరగడం వల్ల చదువులో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండాలి కాబట్టి జాగ్రత్త వహించండి మీ చదువులను వాయిదా వేయకండి ఈ నెల ఒక సమాచారం సంతోషాన్ని కలిగిస్తుంది బంధువర్గంతో వివాదాలు సమసిపోతాయి ఆలోచనలు అమలు చేస్తారు పనుల్లో మరింత పురోగతి కనిపిస్తుంది సంఘంలో పేరు ప్రతిష్టలు పొందుతారు మీ ఆశయాలు నెరవేరే సమయం ఆదాయానికి పెద్ద ఇబ్బందులు తీరుతాయి సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు నిరుద్యోగులు అనుకున్న అవకాశాలు దక్కించుకుంటారు శుభకార్యాలు కొన్ని నిర్వహిస్తారు వ్యాపారాలలో సమస్యలు తొలగుతాయి ఉద్యోగులకు పదోన్నతులు దక్కవచ్చు కళారంగం వారికి అనూహ్యమైన అవకాశాలు లభిస్తాయి నీలం నేరేడు రంగులు పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం విష్ణు సహస్రనామ పారాయణ చేయండి ఈ నెల మీకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి కెరీర్ వారిగా మీకు మంచి సమయం ఉంటుంది ఈ నెలలో ఉద్యోగం లేదా స్థలం మార్పును సూచిస్తుంది పని భారం ఉంటుంది కానీ మీరు మీ కృషి అంకిత భావంతో దాన్ని నిర్వహించవచ్చు మీపై అధికారులతో కొన్ని సమస్యలు తలెత్తవచ్చు దాని కారణంగా మీ కార్యాలయంలో అదనపు పని భారం లేదా కొన్ని సమస్యలు రావచ్చు కాబట్టి మీపై అధికారులతో మర్యాదగా ఓపిగ్గా ఉండడానికి ప్రయత్నించండి మీరు ఊహించని డబ్బు లేదా ఆదాయాన్ని పొందుతారు కాబట్టి ఈ నెల ఆర్థికంగా బాగుంటుంది మీరు వినోదం కోసం ఎక్కువ ఖర్చు చేయవచ్చు లేదా కొన్ని గృహోపకరణాలను కొనుగోలు చేయవచ్చు ఆస్తులపై పెట్టుబడి పెట్టడానికి ఇది సరైన సమయం కాదు ఆరోగ్యపరంగా ఈ నెల సాధారణంగా ఉంటుంది పని భారం ఒత్తిడి కారణంగా మీకు రక్తం కడుపు లేదా ఛాతీకి సంబంధించిన కొన్ని ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు ఆరోగ్య సమస్యలను అధిగమించడానికి ఎక్కువ విశ్రాంతి సరైన ఆహారం తీసుకోండి కుటుంబ పరంగా మీకు మంచి సమయం ఉంటుంది మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి ఒక ఫంక్షన్ లేదా శుభ కార్యక్రమానికి హాజరు కావచ్చు మీ కుటుంబ సభ్యులు లేదా బంధువులతో సూచించే ప్రయాణం కూడా ఉంది సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ నెలలో సానుకూల ఫలితాలు రావచ్చు వ్యాపారులకు ఈ నెలలో సాధారణ వ్యాపారం ఉంటుంది మీకు చాలా పని భారం ఉన్నందున రాబడి ఆశించిన దానికంటే తక్కువగా ఉంటుంది ఈ నెలలో పెట్టుబడి పెట్టకుండా ప్రయత్నించండి లేదా ప్రధాన ఒప్పందాలపై సంతకం చేయండి మీ కస్టమర్లు భాగస్వాములతో మర్యాదగా ఉండేందుకు ప్రయత్నించండి కొన్నిసార్లు మీ మాట్లాడే విధానం ఎటువంటి కారణం లేకుండా వారిని బాధ పెట్టవచ్చు విద్యార్థులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి వారు ఆశించిన ఫలితాన్ని పొందడానికి చాలా కష్టపడాలి పోటీ పరీక్షలు రాసేవారు విజయాన్ని సాధిస్తారు మీరు మామూలు కంటే ఎక్కువ ఖర్చులను ఎదుర్కొనే అవకాశం ఉన్నందున ఆర్థికంగా ఈ నెల సాధారణంగా ఉంటుంది అలాగే మీరు ఎక్కువ చెల్లించవలసి ఉంటుంది తక్కువ రాబడిని పొందుతారు కాబట్టి కొనుగోళ్లు పెట్టుబడులను వాయిదా వేయడానికి ప్రయత్నించండి ఈ నెలలో కొంత అనవసర వ్యయాలు కూడా ఉన్నాయి కొత్త పనులు చేపట్టి సజావుగా పూర్తి చేస్తారు ఆర్థిక లావాదేవీలలో పురోగతి కనిపిస్తుంది రుణాలు తీరి ఊరట చెందుతారు పరపతి కలిగిన వారితో పరిచయాలు కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు ఇంటి నిర్మాణ యత్నాలలో పురోగతిని సాధిస్తారు ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుతాయి కొన్ని శుభకార్యాలు నిర్వహిస్తారు నిరుద్యోగులు కాస్త ఊరట చెందుతారు వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు తొలగుతాయి కళారంగం వారికి ఒత్తిళ్లు తొలగుతాయి నెల చివరలో వ్యయ ప్రయాసలు ఇంట్లో వివాదాలు ఎరుపు చాక్లెట్ రంగులు తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం ఆదిత్య హృదయం పట్టించండి బంధువులతో వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు ఆస్తుల విషయంలో అగ్రిమెంట్లు వాయిదా వేస్తారు అనుకున్న పనులు శ్రమానంతరం పూర్తి చేస్తారు ఆరోగ్యపరంగా చికాకులు ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది ఆస్తి వివాదాలు కోర్టు కేసులు కొంత ఇబ్బందిని కలిగిస్తాయి ఇంట బయట ఒత్తిళ్లు పెరుగుతాయి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి విస్తరణ కార్యక్రమాలు నిలిపివేస్తారు ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు రాజకీయ వర్గాలకు నిరుత్సాహమే స్త్రీలు కుటుంబ పరిస్థితులతో సర్దుకుపోవడం క్షేమదాయకం చేతి వృత్తుల వారు నిరుద్యోగులు వచ్చిన అవకాశాన్ని చేచిక్కించుకోవడం శ్రేయస్కరం పట్టు విడుపు ధోరణితోనే మీ సమస్యలు పరిష్కారం అవుతాయి ప్రతి చిన్న విషయానికి ఇతరులపై ఆధారపడడం మంచిది కాదు ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతల నుంచి విముక్తి లభిస్తుంది ధనాదాయం బాగుంటుంది ఉద్యోగ జీవనంలో మానసిక ఒత్తిడి అధికమయ్యే సూచనలు ఉన్నాయి ప్రతి విషయంలోనూ సందేహాలు ఎదురయ్యే అవకాశం ఉంది వ్యాపార రంగంలోని వారికి అధికారుల వలన సమస్యలు వ్యక్తిగత జీవనం మాత్రం బాగుంటుంది జీవిత భాగస్వామి మీ అవసరాలను గమనించి తగు విధంగా నడుచుకుంటారు సంతానం కోసం ప్రయత్నాలు చేసేవారికి శుభవార్తలు గృహ నిర్మాణ సంబంధ బ్యాంకు రుణాలు లభిస్తాయి మంచి ఫలితాలు సిద్ధిస్తాయి బంధుమిత్రులను కలుస్తారు కొన్ని కీలక వ్యవహారాలను వారితో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు అధికారుల సహకారం ఉంటుంది ప్రసన్నాంజనేయ స్తోత్రం పారాయణ చేయాలి బుద్ధి బలంతో ముందుకు సాగితే విజయం తథ్యం గమ్యాన్ని చేరుకుంటారు వృత్తి ఉద్యోగాల్లో అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు ముఖ్య వ్యవహారాల్లో చిరునవ్వుతో ముందుకు సాగితే సమస్యలు తగ్గుతాయి కీలక విషయాలలో దగ్గరి వారి సహకారం అందుతుంది ఎవరితోనూ విభేదించకండి తగాదాలకు దూరంగా ఉండాలి శత్రువులతో జాగ్రత్త ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి వారాంతంలో అనుకూల ఫలితాలు ఉన్నాయి నవగ్రహ ఆరాధన శుభప్రదం ఈ నెలలో పెట్టుబడి పెట్టకుండా ప్రయత్నించండి లేదా ప్రధాన ఒప్పందాలపై సంతకం చేయండి మీ కస్టమర్లు భాగస్వాములతో మర్యాదగా ఉండేందుకు ప్రయత్నించండి కొన్నిసార్లు మీ మాట్లాడే విధానం ఎటువంటి కారణం లేకుండా వారిని బాధ పెట్టవచ్చు విద్యార్థులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి వారు ఆశించిన ఫలితాన్ని పొందడానికి చాలా కష్టపడాలి పోటీ పరీక్షలు రాసేవారు విజయాన్ని సాధిస్తారు మీరు మామూలు కంటే ఎక్కువ ఖర్చులను ఎదుర్కొనే అవకాశం ఉన్నందున ఆర్థికంగా ఈ నెల సాధారణంగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి